नमो वेंकटेशाय विकार जाल साधका विकार शून्य भाविता गोविंदा गोविंदा ज्ञानेन्द्रियाणि जनितानि बहूनि मेद्य कर्मेन्द्रियाणि विविधानि वचो मुखानि सर्वेन्द्रियाणि नियतानि तु येन तच्च तेषां अगोचर चरो भगवान् कुतो वा अनि निरंतर हृदंतर निवासी अगर श्रीनिवास परमात्मक भक्ति मोरपेकू श्री शुक्रवार उपदेश श्रीमद्भागवत महाग्रंथम अध्ययन कार्यक्रमा सायंकाल वे मन प्रारंभिंदा प्रारंभ में यथा प्रकार आचार्य वारो कल प्रार्थना श्लोकाल संकल्पवाक्य चुकनी कार्यक्रम की मंगलाचरण से श्री गुरु प्रार्थना गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः श्रीनिवास प्रार्थना शेषकल्पविरक्ताय शेषशैलनिवासिने शेषजीवानुरक्ताय श्रीनिवासाय ते नमः अथ संकल्पः श्रीमदादिवराह क्षेत्रे विराजमानस्य नित्यशुद्धबुद्धमुक्तस्वभावस्य लीलागृहीतविग्रहस्य श्रीपद्मावती जानेः अनुग्रहेण अस्माकं सर्वेषां बुद्धिशुद्ध्यर्थं विद्याभिवृद्ध्यर्थं भक्तिज्ञानवैराग्यादि तदनुकूल सर्वसंपत्समृद्ध्यर्थं श्रीपरमेश्वरप्रीत्यर्थं श्रीमद्भागवत पाठं करिष्यामहे अस्य श्रीमद्भागवत स्तोत्र महामंत्रस्य नारद ऋषिः बृहती छन्दः श्रीकृष्ण परमात्मा देवता ब्रह्मबीजं भक्तिशक्तिः ज्ञानवैराग्ये कीलकम् अस्माकं श्रीमद्भगवत्प्रसादसिद्ध्यर्थे पाठे विनियोगः ध्यानम् नारायणाख्यघनपादपबद्धदेहाम् व्यास प्रवाण शुक कोरक सूत पुष्पा लीला कथावगत भूम यश सुगंधा वल्ली मिमां भजत भागवता विधेया श्री गुरुभ्यो नमः ब्रह्मगारु सृष्टि प्रक्रियनु नारद महर्षि की विवरिस्तुन्नारु ఆ సృష్టి ప్రక్రియలో ముందు కాల కర్మ స్వభావాలను సహాయాలుగా తీసుకుని మాయాశక్తితో వాటన్నిటితో పనిచేయిస్తూ పరమాత్మ మహత్తత్వం అనేటువంటి ఒక తత్వాన్ని ఆ తత్వం నుంచి మూడు రకాలుగా ఉండేటువంటి వైకారిక తేజస తామస అనే మూడు రకాలుగా ఉండేటువంటి అహంకారాన్ని సృష్టి చేశాడు ఆ అహంకారం యొక్క తామస అంశతో తామసం అనేటువంటి అహంకార విభాగంతో పంచభూతాలను సృష్టి చేశాడు ఆ పంచభూతాలలో క్రమక్రమంగా మొదటి ఆకాశానికి ఒకటి తర్వాత దానికి రెండు అనేటువంటి పెరుగుదలతో ఐదవ భూతమైనటువంటి పృథ్వీలో ఐదు గుణాలు చేరతాయి మొత్తం అలా ఐదు గుణాలు ఉండేటువంటి పృథ్వీ దాని వెనకాల నాలుగు గుణాలతో జలము దాని వెనకాల మూడు గుణాలతో తేజస్సు దాని వెనకాల రెండు గుణాలతో వాయువు ఒక గుణంతో ఆకాశము
అనేటువంటి ఐదు భూతాల యొక్క ఉత్పత్తి ఆయా గుణాల యొక్క ఉత్పత్తి వీటన్నిటి గురించి వివరంగా చేతనైనంత సంగ్రహంగానైనా సరే చెప్పాడు ఇలా చెప్పిన తర్వాత అహంకారము యొక్క వైకారికం అనేటువంటి విభాగం నుండి వైకారికాన్ మనోజజ్ఞే దేవా వైకారికా దశ దిక్వాతార్క ప్రచయతోష్వి వన్నీంద్రోపేంద్ర మిత్రకాః అని ఆ వైకారికం అనేటువంటి అంశం నుండి పుట్టుకొచ్చినటువంటి కొన్ని విశేషాలను చెప్తున్నారు వైకారికాత్ మనోజజ్ఞే అంతఃకరణం లేదా అహంకారం యొక్క వైకారిక అంశం నుండి మనః మనస్సు ప్రాణుల యొక్క మనస్సు అనేటువంటిది పుట్టుకొచ్చింది ఆ మనస్సుకు అధిదేవత అయినటువంటి చంద్రుడు కూడా చంద్రుడితో సహా మనస్సు అని కానీ మనస్సుతో సహా చంద్రుడు అని కానీ పుట్టుకొచ్చారు చంద్రుడు మనస్సు మనస్సు అనేటువంటి ప్రాణుల యొక్క ఇంద్రియము ఆ ఇంద్రియాన్ని నియంత్రించేటువంటి చంద్రుడు అనేటువంటి దేవత ఇద్దరూ పుట్టుకొచ్చారు వైకారికాన్ మనోజజ్ఞే కేవలం మనస్సు చంద్రుడు మాత్రమే కాకుండా దేవాః వైకారికాః దశ సాత్వికులైనటువంటి 10 మంది దేవతలు కూడా పుట్టుకొచ్చారు ఎవరు వారు దిగ్వాత అర్క ప్రచేత అశ్వి వన్ని ఇంద్ర ఉపేంద్ర మిత్రకాః దిక్కులు అనేటువంటి దేవత వాతం అంటే వాయువు అనేటువంటి దేవత అర్కః సూర్యుడు ప్రచేతః వరుణుడు అలాగే అశ్వినౌ అశ్విని దేవతలు అనేటువంటి ఐదుగురు అలాగే వన్ని అగ్ని ఇంద్రః దేవతలకు రాజైనటువంటి ఇంద్రుడు ఉపేంద్రః వామనుడు అనేటువంటి పరమాత్మ యొక్క ఒక అవతార రూపంలో ఉండేటువంటి దేవత అలాగే మిత్రః అంటే సూర్యుడు అలాగే కహ అంటే ప్రజాపతి లేదా బ్రహ్మగారు ఈ 10 మంది ఇందాక చెప్పుకున్న ఐదుగురు ఈ ఐదుగురు కలిసి 10 మంది పుట్టుకొచ్చారు దిగ్వాత అర్క ప్రచయతోష్వి వన్నీంద్రోపేంద్ర మిత్రకాః దేవాః వైకారికాః దశ జజ్ఞిరే అని బ్రహ్మగారు నారద మహర్షి గారితో చెప్తున్నారు మనస్సు చంద్రుడు వీళ్ళిద్దరూ కాక 10 మంది దేవతలు క్రమంగా పుట్టుకొచ్చారు ఈ సృష్టిలో భాగంగా వీళ్ళు బయటకొచ్చారు ఈ 10 మంది దేవతలు ఏం చేస్తారు ఈ 10 మంది దేవతలు ఏ అంశాన్ని నియంత్రిస్తారు లేదా ఏ అంశాన్ని అనుగ్రహిస్తారు అని చెప్పడానికి పై శ్లోకాన్ని ఇలా ప్రారంభిస్తున్నారు తైజసాత్ వికుర్వాణాత్ ఇంద్రియాణి దశాభవన్ జ్ఞానశక్తి క్రియాశక్తి బుద్ధి ప్రాణశ్చ తైజసౌ శ్రోత్రం త్వగ్ఘ్రాణ దృగ్ జిహ్వా వాగ్ దోర్ మేఢ్ర అంఘ్రి పాయవః అనేటువంటి ఆరు పాదాలుండే శ్లోకంలో అహంకారం యొక్క తైజసం అనే విభాగం ఉంది కదా ఆ విభాగం నుండి తైజసాత్తు వికుర్వాణాత్ దానికి పరిణామం అనేది ప్రారంభం కాగా ఇంద్రియాణి దశ అభవన్ 10 ఇంద్రియాలు పుట్టుకొచ్చాయి 10 ఇంద్రియాలు ఏవి అనే విషయాన్ని చెప్పబోయే ముందు ఈ 10 ఇంద్రియాల ద్వారా వచ్చినటువంటి ఆలోచనను లేదా ఇంద్రియాల ద్వారా వచ్చినటువంటి జ్ఞానాన్ని తీర్మానం చేసేటువంటి బుద్ధి ఆ బుద్ధికి రెండవ పార్శ్వమైనటువంటి ప్రాణము ఈ రెండు కూడా పుట్టుకొచ్చాయి బుద్ధి ప్రాణశ్చ ఇందులో బుద్ధి అనేది జ్ఞానశక్తి అనేటువంటి శక్తి కలిగింది ప్రాణం అనేది క్రియాశక్తి అనేటువంటి శక్తి కలిగింది బుద్ధి అనేది ప్రాణశక్తి క్రియా జ్ఞానశక్తితో పనిచేసేదైతే గనక ఆ బుద్ధికి కావలసినటువంటి ఆలోచనలను అందించేవి జ్ఞానేంద్రియాలు ప్రాణం అనేది గనక క్రియాశక్తి ప్రధానంగా ఉండే మాట అయితే ఆ క్రియాశక్తితో పనిచేసేటువంటి ఇంద్రియాలు 5 కర్మేంద్రియాలు వెరసి మొత్తం 10 ఉన్నాయి జ్ఞానశక్తి యొక్క ప్రభావాన్ని పెంచేవి కొన్ని క్రియాశక్తి యొక్క ప్రభావంతో పనిచేసేవి కొన్ని అనే తీరులో మొత్తం 10 ఇంద్రియాలు ఉన్నాయి కాకపోతే ఈ జ్ఞానశక్తి గాని క్రియాశక్తి గాని జ్ఞానశక్తి ప్రధానంగా ఉండేటువంటి బుద్ధి కానీ క్రియాశక్తి ప్రధానంగా ఉండేటువంటి ప్రాణం కానీ ఈ రెండు కూడా
తైజసౌ యతః. తైజసౌ అంటే అహంకారం యొక్క, అహంకార తత్వం యొక్క తైజసాంశ నుండే పుట్టుకొచ్చాయి, తైజసాంశ నుండే పుట్టుకొచ్చాయి. కాబట్టి వీటి ద్వారా పనిచేయవలసినవి కానీ వీటి కోసం పనిచేయవలసినవి కూడా తైజసాంశాలే అవ్వాలి. అవి ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు, మొత్తం పదింద్రియాలు అవుతాయి. అందులో జ్ఞానేంద్రియాలు శ్రోత్రం అనేటువంటి చెవులలో ఉండే శబ్దాన్ని గ్రహించేటువంటి ఇంద్రియం, త్వక్ అనే పేరుతో ఉండేటువంటి చర్మంలో ఉండేటువంటి స్పర్శను తీసుకునేటువంటి ఇంద్రియం, ఘ్రాణం అనే పేరుతో ముక్కుపుటాలలో ఉండి వాసనలను పీల్చడానికి ఉపయోగించే ఇంద్రియం, దృక్ అనే పేరుతో ఉండే లేదా చక్షురింద్రియం అనే పేరుతో ఉండే కనుగుడ్లలో ఉండే రూపాలను లేదా వస్తువులను చూడటానికి ఉపయోగించే ఇంద్రియం, జిహ్వా లేదా రసనేంద్రియం అనే పేరుతో నాలుక మీద ప్రధానంగా నాలుక చివరన ఉండి రుచులను స్వీకరించడానికి, రుచుల యొక్క ఆస్వాదన చేయటానికి పనికొచ్చేటువంటి ఇంద్రియం అనేటువంటి ఐదు ఇంద్రియాలున్నాయి. ఇవి జ్ఞానేంద్రియాలు, శ్రోత్రం, త్వక్, ఘ్రాణ, దృక్, జిహ్వా. అలాగే వాగ్ దోర్ మేఢ్ర అంఘ్రి పాయవః అనేటువంటి కర్మేంద్రియాలు. వాక్, మానవులు మాట్లాడటానికి వీలుగా నోట్లో ఉండేటువంటి వాగింద్రియం అనేటువంటి కర్మేంద్రియం, మానవులు పనులు చేయటానికి వీలుగా చేతులలో ఉండేటువంటి హస్తేంద్రియం దోహో, మానవులు సంతానోత్పత్తికి వాడుకునేటువంటి మేఢ్రం అనేటువంటి ఇంద్రియం, మానవులు నడవటానికి లేదా ప్రాణులన్నిటికీ కూడా నడవటానికి వీలుగా పనికొచ్చేటువంటి అంఘ్రి అనేటువంటి పాదేంద్రియం, అదే సమయంలో మానవులు విసర్జన చేయటానికి వీలుగా ఉండే పాయువింద్రియం, పాయువు అనేటువంటి ఇంద్రియం. ఈ ఐదు కర్మేంద్రియాలు కూడా ఈ తైజసాంశ నుండి పుట్టుకొచ్చినాయి. శ్రోత్రం, త్వక్, ఘ్రాణ, దృక్, జిహ్వా, వాగ్, దోర్, మేఢ్ర, అంఘ్రి, పాయవః అనే పది ఇంద్రియాలు కూడా అహంకారం యొక్క తైజసాంశం నుండి పుట్టుకొచ్చినాయి. ఇప్పుడు క్రమంగా చూసుకున్నట్లయితే అహంకారం యొక్క వైకారికాంశతో పుట్టుకొచ్చినటువంటి 10 మంది దేవతలు ఈ 10 ఇంద్రియాలను నియంత్రిస్తూ, ఈ 10 ఇంద్రియాలను అనుగ్రహిస్తూ ఇవి పనిచేసేటట్లు చూసుకుంటారు, పనిచేసేటట్లు చూసుకుంటారు, పనిచేయకుండా ఆపేటట్లుగా కూడా చూసుకుంటూ ఉంటారు. ఆయా జీవుల యొక్క కర్మ ప్రభావాన్ని బట్టి వాళ్ళు పనులు చేస్తారు. అందులో దిక్కులు శ్రోత్రానికి అధిదేవతలు, వాతః వాయువు త్వగింద్రియానికి అధిదేవత, అర్కః అంటే సూర్యుడు ఈయన చక్షురింద్రియానికి అధిదేవత, ప్రచేతాః అంటే వరుణుడు ఈయన రసనేంద్రియానికి అధిదేవత, అశ్వినౌ అశ్వినీ దేవతలు ఘ్రాణేంద్రియానికి అధిదేవతలు అని ఈ ఐదుగురు దేవతలు ఈ 5 ఇంద్రియాలను జ్ఞానేంద్రియాలను నియమిస్తూ అనుగ్రహిస్తూ అవసరమైనప్పుడు తమ శక్తులను ఉపసంహరిస్తూ పనిచేస్తూ ఉంటారు. అదేవిధంగా వాగింద్రియానికి వన్ని అంటే అగ్ని అనే ఆయన అధిదేవత, ఇంద్రుడు హస్తేంద్రియానికి లేదా బాహ్వింద్రియానికి అధిదేవత, ఉపేంద్రుడు పాదేంద్రియానికి అధిదేవత, అదేవిధంగా మిత్ర అనేటువంటి ఆయన పాయువింద్రియానికి అధిదేవత, ఈయనకే ఇంకొక పేరు మృత్యు అని కూడా ఉంది, ఆయన పాయువింద్రియానికి అధిదేవత, మేఢ్రం అని చెప్పినటువంటి ఇంద్రియానికి కహ అంటే ప్రజాపతి లేదా బ్రహ్మగారు అధిదేవత అనేటువంటి 5 5 10 మంది దేవతలు 5 5 10 ఇంద్రియాలను నియంత్రిస్తూ ఉంటారు అని ఈ 2 శ్లోకాల యొక్క సారాంశంగా చెప్తూ వచ్చారు. భేదం చేయటానికి కారణమింతే, దేవతలు వైకారికం యొక్క అంశం నుండి పుట్టుకొచ్చిన వాళ్ళు, ఇంద్రియాలు మాత్రం తైజసాంశ నుండి పుట్టుకొచ్చినాయి అనేటువంటి భేదం ఉంది. కాబట్టి భేదంతో చెప్పారు. తైజసాత్తు వికుర్బాణాత్ ఇంద్రియాణి దశాభవన్ జ్ఞానశక్తి క్రియాశక్తి బుద్ధి ప్రాణశ్చ తైజసౌ. శ్రోత్రం, త్వక్, ఘ్రాణ, దృక్, జిహ్వా, వాగ్, దోర్, మేఢ్ర, అంఘ్రి, పాయవః అని. ఇంతకీ అహంకారతత్వం నుంచి తామసాంశతో భూతాలన్నీ పుట్టుకొచ్చేసినాయి.
ఆ భూతాలలో గుణాలు కూడా వచ్చేసినాయి అంటే సృష్టిలో మనకు కనిపించేటువంటి ద్రవ్యాలు ఆ ద్రవ్యాలలో ఉండేటువంటి గుణాలు ఇవన్నీ వచ్చేసినాయి తైజసాంశ నుండి అహంకార తత్వం యొక్క తైజసాంశ నుండి ఆయా భూతాలను తెలుసుకోవడానికి వీలైనటువంటి జ్ఞానేంద్రియాలు పుట్టుకొచ్చాయి ఆయా భూతాలతో చేయవలసినటువంటి పనులు చేయడానికి వీలుగా కర్మేంద్రియాలు కూడా పుట్టుకొచ్చాయి వీటన్నిటిని నియమించేటువంటి మనస్సు కూడా ఆ అహంకారం యొక్క వైకారిక అంశ ద్వారా పుట్టుకొచ్చింది ఈ ఇంద్రియాలను మనస్సును నియంత్రించేటువంటి 11 మంది దేవతలు చంద్రుడితో సహా 11 మంది దేవతలు ఈ వైకారిక అంశ ద్వారా పుట్టుకొచ్చారు పుట్టుకొచ్చిన తర్వాత మనస్సు ఇంద్రియాలు అన్ని కూడా చేరిన తర్వాత కూడిన తర్వాత ఇంకా సృష్టి చేయడానికి ఏం మిగిలింది అనే ప్రశ్న మనకు రానే వస్తుంది సృష్టిలో చేయవలసినవన్నీ పూర్తైపోయినాయా ఇంకా ఏమైనా మిగిలిందా అనే ప్రశ్న వస్తుంది ఆ ప్రశ్నకు సమాధానంగా యదైతే అసంగతాభావాః భూత ఇంద్రియ మనోగుణాః యదాయతన నిర్మాణే నశేకుర్ బ్రహ్మవిత్తమా సృష్టి కాలేదు సృష్టి యొక్క ప్రయోజనం దీని ద్వారా నెరవేరేందుకు వీలు లేదు ఎందుకు వీలు లేదు అంటే ఇవన్నీ కూడా కలవటానికి ఛాన్స్ లేదు పుట్టుకొచ్చినటువంటి పంచభూతాలు కాని ఇంద్రియాలు కాని మనస్సు కాని ఒకదానితో ఒకటి కలవటానికి గాని ఒకదానితో ఒకటి సంబంధాన్ని కలిగి ఉండటానికి గాని అవకాశం దొరకలేదు భూతాలు వాటి మానాన అవే ఉన్నాయి మనస్సు ఇంద్రియాలు ఇవన్నీ కూడా గాల్లో వేలాడుతున్నాయి కాబట్టి ఇవేమీ కలిసేందుకు అవకాశం లేదు వీటన్నిటిని కలిపేందుకు ఒకటి కావాలి యదా ఏతే అసంగత భావాః ఇవన్నీ గనక కలిసి ఉండే పదార్థాలు కాకపోతే కలిసి ఉండని స్థితిలోనే ఉంటే గనక అసంగత భావాః వీటిల్లో భూత ఇంద్రియ మనో గుణాః అన్నీ ఉన్నా సరే చూడటానికి వీలుగా ఉండేటువంటి భూతాలు చూడబడేటువంటి వస్తువులు ఆ చూడబడటానికి సాధనమైనటువంటి చూడటానికి సాధనమైనటువంటి ఇంద్రియాలు అలాగే వాటన్నిటిని నియంత్రించేటువంటి మనస్సు గుణాలు ఇవన్నీ పూర్తిగా ఉన్నా సరే భూతేంద్రియ మనోగుణాః ఇవన్నీ కలిసి పని చేయడానికి వీల్లేదు ఇవన్నీ కలిసి పని చేయడానికి ఒక ఆశ్రయం ఒక స్థానం కావాలి ఆ ఆశ్రయానికి ఆ స్థానానికి ఆయతనం అని పేరు ఆయతనం అని దానికి పేరు దానికి మనం లోకంలో పెట్టుకున్నటువంటి పేరు దేహం లేదా శరీరం ఈ శరీరం లేదా దేహం లేదా ఆయతనం లేదా వీటన్నిటి యొక్క కలయికకు ఆశ్రయం అనేది గనక లేకపోతే ఇవేవి కలిసి పని చేయడానికి వీలు ఉండదు యదాయతన నిర్మాణే నశేకుర్ బ్రహ్మవిత్తమా ఇవన్నీ కూడా శరీరాన్ని తయారు చేయటానికి సమర్థతను కలిగి లేవు నశేకుః ఇవేవి తమంతర తాము శరీరాన్ని పుట్టించలేవు శరీరం లేకపోతే ఇవేవి కలిసి పనిచేయలేవు కాబట్టి వీటన్నిటికీ ఒక శరీరం అనేది కావాల్సి వచ్చింది ఆ శరీర సృష్టి కలిగితేనే శరీర సృష్టి అనేది జరిగితేనే ఈ సృష్టి ఒకంత మేర అయినా కనీసం పూర్తైనట్లు అవుతుంది యదైతే అసంగతాభావాః భూతేంద్రియ మనోగుణాః యదాయతన నిర్మాణే నశేకుర్ బ్రహ్మవిత్తమా తదా సంహత్య చాన్యోన్యం భగవత్ శక్తి చోదితాః సదసత్వం ఉపాదాయ చ ఉభయం ససృజుర్హ్యదః అప్పుడు పరమాత్మ ఇంకా సృష్టి పూర్తి కాలేదు ఇవన్నీ రెడీగా ఉన్నాయి కానీ ఇవేవి కలిసి పనిచేయడానికి వీలుగా లేవు బియ్యానికి బియ్యం కొన్నారు పప్పుకు పప్పు కొన్నారు కూరలు కూరలు కొన్నారు ముక్కలు చేశారు అన్నీ చేశారు కానీ ఇవేటన్నిటినీ కలిపి వండటానికి పాత్ర అనేది లేకుండా పోయింది ఆ పాత్ర వచ్చేంత వరకు వీటికి ఏ ఉపయోగమూ లేకుండా పోతుంది అని భావించి తదా సంహత్యచ అన్యోన్యం వీటన్నిటినీ కలిపేశాడు సంహత్యచ అన్యోన్యం ఆ కలపటానికి వీలుగా భగవత్ శక్తి చోదితాః సదసత్వం ఉపాదాయ చ ఉభయం ససృజుర్హ్యదః
ఇంతవరకు వచ్చినటువంటి భూతాలు ఇవన్నీ కలిసి ఆ భూతాలకు కారణమైనటువంటి అహంకారము మహత్తత్వము ఇవన్నీ కలిసి అలాగే బుద్ధి ప్రాణము ఇవన్నీ కూడా కలిసి ఒక శరీరాన్ని పుట్టించాయి అందులో కొన్ని ప్రధానంగాను కొన్ని కొంచెం తక్కువగాను తమంతట తామే మారిపోయేటట్లుగా పరమాత్మే వ్యవస్థ చేసి పెట్టాడు ఎందుకంటే భగవత్ శక్తి చోదితాః ఇవన్నీ అందుకే శరీరం అనేది మానవ శరీరం పుట్టుకొచ్చినప్పుడు ఈ శరీరంలో పృథ్వీ అనేటువంటి అంశం ఎక్కువగాను మిగతా భూతాల యొక్క అంశాలు కొంచెం తక్కువగాను ఉండేటట్లు సహజంగానే ఏర్పడింది సదసత్వం అంటే ప్రాధాన్యము అలాగే అప్రాధాన్యం ఈ రెండిటిని అంగీకరించి సదసత్వం ఉపాదాయ అంగీకరించి కొన్ని జలప్రధానమైనటువంటి శరీరాల్లో జలాంశ ప్రధానము మిగతా మూడు మిగతా నాలుగు కొంచెం తక్కువ స్థాయిలో ఉండేటట్లు ఇలా ఏ ఏ శరీరాలకు ఏ ఏ ప్రధానాలు ఏ ఏ అప్రధానాలు ఉండాలో వాటన్నిటిని నిర్ణయించుకున్నట్లుగా సదసత్వం ఉపాదాయ ఉభయం ససృజుర్హి అదః శరీరాన్ని సృష్టి చేసినాయి శరీరాన్ని సృష్టి చేసినాయి అని చెప్పాలి శరీరాలను సృష్టి చేసినాయి అని కూడా చెప్పాలి రెండు ఉభయం ససృజుర్హి అదః శరీరాన్ని సృష్టి చేసినాయి అనే వాక్యానికి విరాట్ పురుష శరీరాన్ని సృష్టి చేశాయి అని అర్థం చెప్పాలి దానికి సమష్టి శరీరం అని చెప్పాలి శరీరాలను సృష్టి చేసినాయి అనే వాక్యానికి ఆయా ప్రాణుల యొక్క శరీరాలను సృష్టి చేసినాయి అని చెప్పాలి దీనికి వ్యష్టి శరీరం అని పేరు పెట్టుకోవాలి సమష్టి వ్యష్టి శరీరాలను రెండిటిని కూడా ఆ పరమాత్మ చోదనతో భూతాలు సృష్టి చేశాయి చేసినటువంటి ఆ సృష్టి చేసినటువంటి ఆ శరీరంలో ఇంద్రియాలు ప్రాణము ఇవన్నీ కూడా చేరాయి చేరి ఆ శరీరానికి ఒక పరిపూర్ణత దాకా 99% వరకు తీసుకొచ్చాయి తదా సంహత్య చాన్యోన్యం భగవత్ శక్తి చోదితాః సదసత్వం ఉపాదాయ చ ఉభయం ససృజుర్హ్యదః అయితే సృష్టి పూర్తయిందా లేదా అనేటువంటి ప్రశ్న తీరుకుండానే ఈ పుట్టినటువంటి లేదా కొత్తగా లిస్టులో చేరినటువంటి శరీరం పరిపూర్ణమైందా అనేటువంటి ప్రశ్న ఒకటి వస్తుంది ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి పరమాత్మే ఆ శరీరంలోకి ప్రవేశం చేశాడు అనే విషయాన్ని పై రెండు శ్లోకాలలోనూ బ్రహ్మగారు నారద మహర్షి గారికి చెప్తున్నారు వర్షపూగ సహస్రాంతే తదండ ముదకేశయం కాలకర్మ స్వభావస్థ జీవ అజీవమజీవయత్ అని ఈ శరీరం అజీవంగా ఉంది శరీరం మాత్రమే కాదు ఆ శరీరంలో ఉండేటువంటి ఇంద్రియాలు భూతాలు అన్నీ కూడా అజీవంగా అచేతనంగా పడున్నాయి అచేతనమైనటువంటి వీటికి ఏమాత్రం విలువ లేదు శరీరంలో ఉండేటువంటి వీటి యొక్క పరిస్థితి ఎలా ఉంటే శరీరానికి ఎదురుకుండా ఉండేవన్నీ కూడా ఇదే పరిస్థితిలో జోగుతున్నాయి ఇలా అజీవంగా జీవ సంబంధం లేదా చేతన సంబంధం లేకుండా ఉండే ఈ వస్తువులకు ఏమాత్రం విలువ లేదు కాబట్టి వర్షపూగ సహస్రాంతే అప్పటికే ప్రళయం మొదలయ్యి చాలా రోజులు అయిపోయింది చాలా యుగాలే గడిచిపోయినాయి కాబట్టి చాలా సంవత్సరాలు చాలా యుగాలే గడిచిపోయినాయి కాబట్టి చాలా యుగాల కాలం పాటు ప్రళయం అనేది నించుంది కాబట్టి తదంతే ఇంకా సృష్టి అనేది ప్రారంభమవ్వాలి ప్రారంభమైనటువంటి సృష్టి అమల్లోకి వచ్చేసేయాలి అనేటువంటి అభిప్రాయంతో తదండం ఉదకేశయం ఈ అండాన్ని బ్రహ్మాండం అనేటువంటి శరీరాన్ని అంతవరకు నీళ్లలో పడి ఉన్నట్లుగా అచేతనంగా పడి ఉండేటువంటి ఆ విరాట్ పురుష శరీరాన్ని అలాగే అందులో భాగాలుగా ఉండేటువంటి ప్రతి శరీరాన్ని కూడా పరమాత్మ కాలకర్మ స్వభావస్థ కాలాన్ని కర్మలను స్వభావాన్ని దృష్టిలో ఉంచుకుని వాటిని ప్రేరణ చేస్తూ జీవ ఏ వస్తువునైనా సరే జీవింపజేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి పరమాత్మ ఏ వస్తువుకైనా సరే
తన తాలూకు చైతన్య శక్తిని కొంత మేరకైనా సరే అంటించగలిగినటువంటి ఆ పరమాత్మ అజీవం అచేతనంగా పడి ఉండేటువంటి శరీరేంద్రియాదులను అసలు మొత్తం బ్రహ్మాండాన్ని సృష్టి మొత్తాన్ని తాను ప్రవేశించటం ద్వారా అజీవయత్ వాటికి చైతన్యాన్ని అందించాడు వాటికి పరిపూర్ణతను చేకూర్చాడు అని ఈ శ్లోకంలో నారద మహర్షి గారికి బ్రహ్మగారు చెప్తున్నారు వర్షపూగు సహస్రాంతే తదండ ముదకేశయం కాలకర్మ స్వభావస్థ జీవో జీవం అజీవయత్ అని బ్రహ్మగారు చెప్తున్నదేమి కొత్తగా కల్పించి చెప్తున్న మాట కాదు బ్రహ్మగారు కూడా తాను ఇంతకాలం చెప్తూ వస్తున్నటువంటి వేదవాక్యాల్లోని సారాన్నే ఉద్ధరించి చెప్తున్నారు తత్ సృష్ట్వా తదేవ అనుప్రావిశత్ అని తైత్రీయోపనిషత్తు చెప్తోంది ఈ శరీరాన్ని సృష్టి చేసి ఈ బ్రహ్మాండ శరీరం మొత్తాన్ని సృష్టి చేసి దానిలోకి తానే ప్రవేశించి సత్యత్యచ్చ అభవత్ నిరుప్తంచ అనిరుప్తంచ నిలయనంచ అనిలయనంచ విజ్ఞానంచ అవిజ్ఞానంచ సత్యంచ అనృతంచ సత్యమభవత్ అని చెప్పింది కనిపించే కనిపించని మొత్తం వస్తువులన్నిటి రూపంలోనూ తానే కొలువై ఉన్నాడు తానే నిల్చుని ఉన్నాడు తానే ఆయా వస్తువులలో ఉండేటువంటి చైతన్య శక్తిగా నుంచున్నాడు చైతన్య శక్తికి ఏమాత్రం సంబంధం లేనటువంటి ఆ వస్తువులకు చైతన్యాన్ని అంటించాడు తగిలించాడు తగిలించి వాటికి ఒక పరిపూర్ణతను సాధించాడు అని తైత్రీయోపనిషత్తు చెప్తోంది ఇంకా ఐతరేయోపనిషత్తు కూడా ఇదే అంశాన్ని వేరే దారిలో చెప్తోంది ఇలాగే పురశ్చక్రే ద్విపద పురశ్చక్రే చతుష్పద పురస్స పక్షీభూత్వా పురఃపురుష ఆవిశత్ అనే బృహదారణ్యకోపనిషద్వాక్యం కూడా ఈ అర్థాన్నే వేరే కోణంలో చెప్పుకొస్తోంది ఆ కోణాలన్నిటిలోనూ ఉండేటువంటి ప్రాథమికమైన అంశాన్ని ఈ సృష్టి యొక్క పరిపూర్ణత కోసం పరమాత్మ ఈ సృష్టిలోని శరీరంలోకి సృష్టి మొత్తం అనబడేటువంటి శరీరంలోకి ప్రవేశం చేశాడు అనేటువంటి అంశాన్ని బ్రహ్మగారు ఈ శ్లోకంలో వర్షపూగ సహస్రాంతే తదండ ముదకేశయం కాలకర్మ స్వభావస్థో జీవో అజీవం అజీవయత్ అనేటువంటి శ్లోకంలో చెప్తున్నారు ఎప్పుడైతే బ్రహ్మాండం అనేటువంటి శరీరంలోకి లేదా బ్రహ్మాండంలో ఉండేటువంటి అన్ని శరీరాలలోకి పరమాత్మ ప్రవేశం చేసేశాడు అప్పుడు ఆయన స ఏవ పురుషస్తస్మాత్ అండం నిర్భిద్య నిర్గత సహస్రోర్వంఘి బాహ్వక్ష సహస్రానన శీర్షవాన్ అనే తీరులో తయారవుతాడు స ఏవ పురుష ఇందాక జీవ అజీవం అజీవయత్ అని మాట విని ఏదో వేరే అర్థం ఉంది ఏదో జీవ 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 అన్నట్టు వినిపించింది అని భ్రమపడద్దు స ఏవ పురుష ఏ పురుషుడైతే మొదలు కాల కర్మ స్వభావాలను ప్రేరణ చేసి సృష్టిని ప్రారంభించాడో ఆ పురుషుడే స ఏవ పురుష తస్మాదండం నిర్భిత్య నిర్గత ఇందాక తదండముదకేశయం అని చెప్పుకున్నాం కదా నీళ్లలో పడి ఉన్నట్లుగా నిష్క్రియంగా ఉండేటువంటి బ్రహ్మాండం అనేటువంటి శరీరం ఒక్కొక్క శరీరం అని చెప్పుకున్నాం కదా ఆ శరీరంలోకి ప్రవేశం చేశాడు నిర్భిద్య నిర్గత నిర్భిద్య అంటే మానవ శరీరాన్ని గనక దృష్టిలో ఉంచుకుంటే మానవ శరీరంలో మాడు మధ్యలో ఉండేటువంటి తలకాయ మధ్యలో ఉండేటువంటి భాగమైన బ్రహ్మరంధ్రాన్ని చీల్చుకుని లోపలికి ప్రవేశం చేశాడు అందుకే దానికి బ్రహ్మరంధ్రం అనే పేరు ఉంది ఆ బ్రహ్మరంధ్రం గుండా నిర్భిద్య నిర్గత అలాగే ఎప్పుడైతే ఆయన ఈ శరీరంలోకి ప్రవేశం చేశాడో శరీరాలలోకి ప్రవేశం చేశాడో అప్పుడు అన్ని శరీరాల తాలూకు పాదాలు ఆయనవే అవుతాయి అందువలన ఆయన సహస్రోర్వంఘ్రిహి ఆయన యొక్క తొడలు వేలకు వేలున్నాయి ఆయన యొక్క పాదాలు వేలకు వేలున్నాయి ఎందుకంటే అన్ని శరీరాలు ఆయనవే అన్ని పాదాలు అన్ని ఊరువులు ఆయనవే అదే సమయంలో బాహ్వక్ష వేలకు వేలు బాహువులు వేలకు వేలు కళ్ళు ఆయనకు అమరినాయి సహస్రానన శీర్షవాన్ వేలకు వేలు మొహాలు వేలకు వేలు తలకాయలు ఆయనకి అంటినాయి
ఇలా అన్ని తలకాయలను అన్ని పాదాలను అన్ని బాహువులను తన యొక్క బాహువులుగా తన యొక్క పాదాలుగా తన యొక్క తలకాయలుగా తన యొక్క ముఖాలుగా మలుచుకొని ఆయన సహస్రశీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాత్ అనే విధంలో విరాట్ పురుషుడై కొలువై ఉన్నాడు ఆ విరాట్ పురుషుడి యొక్క దేహాన్ని మొత్తం బ్రహ్మాండం మొత్తంగా భావన చేస్తే ఆ దేహంలో ఉండేటువంటి చైతన్యాన్ని దేహంలో ఉండవలసినటువంటి ఆత్మగా పరమాత్మను భావన చేసుకోవచ్చు విరాట్ పురుషుడి యొక్క హస్త పాదాలు లేదా చేతులు కాళ్ళు అంటే మన చేతులు కాళ్ళు అనే తీరులో కూడా అర్థం చేసుకోవచ్చు ఈ సృష్టిలో ఉండేటువంటి మానవుల లేదా ప్రాణులన్నిటి యొక్క చేతులు కాళ్ళు ముఖాలు ఇవన్నీ కూడా విరాట్ పురుషుడి యొక్క చేతులు కాళ్ళు ముఖాలు తలకాయలు ఇవన్నీగా తయారవుతాయి ఇలా సృష్టి చేసి సృష్టిలో శరీరాలను నిర్మించి ఆ శరీరాలన్నిటిని కలిపి విరాట్ దేహంగా మార్చి ఆ విరాట్ దేహంగా మలిచినటువంటి శరీరంలో తానే ప్రవేశించి తానే ఈ సహస్రశీర్ష పురుషహాగా ఆ పరమాత్మ నుంచున్నాడు అని బ్రహ్మగారు నారద మహర్షి గారితో చెప్తున్నారు సఏవ పురుషస్తస్మాత్ అండం నిర్భిద్య నిర్గతః సహస్రోర్వంఘ్రి బాహువక్ష సహస్రానన శీర్షవాన్ అని పరమాత్మ యొక్క సృష్టి ఆ సృష్టి వరస ఆ వరసలో భాగంగా వచ్చినటువంటి శరీరం అందులో విరాట్ పురుషుడి యొక్క శరీరం ఆ శరీరంలో పరమాత్మ ప్రవేశం చేయటం ప్రవేశం చేసిన తర్వాత సహస్రశీర్ష పురుషహాగా మారటం అనేటువంటి ఎన్నో ఉపనిషత్తుల యొక్క సమాహారాన్ని బ్రహ్మగారు ఈ విధానంలో నారద మహర్షి గారికి తద్వారా మిగతా శ్రోతలకు చివరికి మనకు కూడా అర్థమయ్యేటట్లు వివరిస్తున్నారు కొంచెం సంక్లిష్టంగా ఉండేటువంటిదైనా సరే ఈ అంశాన్ని మనం కూడా జాగ్రత్తగా గమనించుకుందాం అర్థం చేసుకుందాం అర్థం చేసుకుని మనం కూడా సృష్టిని సాధ్యమైనంత తీరులో అర్థం చేసుకుని విరాట్ పురుషుడి యొక్క భావనను అందుకోవటానికి ప్రయత్నం చేసుకుందాం దానికి సహాయం చేయవలసిందిగా ఆ నిరంతర హృదంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా వేడుకుందాం ఆ వేడుకలతో పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం ఓం నమో వెంకటేశాయ ఇంతవరకు పరమాత్మ యొక్క విరాట్ స్వరూపం గురించి శ్రీమద్ భాగవత అమృత రసాస్వాదన భాగంగా చక్కగా ఆస్వాదించాం ఇప్పుడు శ్రద్ధగా మనం భాగవతంలో రెండవ స్కంధంలో ఐదవ అధ్యాయంలో ముప్పైవ శ్లోకం నుంచి పారాయణ చేసుకుందాం అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం ద్వితీయ స్కంధే పంచమాధ్యాయే శ్లోకాః వైకారికాన్ మనోజజ్ఞే దేవా వైకారికాదశ దిగ్వాతార్క ప్రచేతోస్వి వన్నీంద్రోపేంద్రమిత్రకాః దిగ్వాతార్క ప్రచేతోస్వి వన్నీంద్రోపేంద్రమిత్రకాః దిగ్వాతార్క ప్రచేతోస్వి వన్నీంద్రోపేంద్రమిత్రకాః తైజసాత్తు వికుర్వాణాత్ ఇంద్రియాణి దశాభవన్ జ్ఞానశక్తిః క్రియాశక్తిః బుద్ధిః ప్రాణశ్చ తైజసౌ శ్రోత్రం త్వఘ్రాణదృగ్జిహ్వా వాగ్దోర్మేఢ్రాంఘ్రిపాయవః యదైతే సంగతా భావాః భూతేంద్రియమనోగుణాః
सर्वेन्द्रियमनोगुणाः यदायतननिर्माणे नशेकुर्ब्रह्मवित्तमा तदा संहत्य चान्योन्यम् भगवच्छक्तिचोदिताः सदसत्त्वमुपादाय चोभयं ससृजुर्ह्यदः वर्षपूगसहस्रान्ते तदण्डमुदकेशयम् कालकर्मस्वभावस्थो जीवो जीवमजीवयत् स एव पुरुषस्तस्मात् अण्डं निर्भिद्य निर्गतः सहस्रोर्वङ्घ्रिबाह्वक्षः सहस्रानन शीर्षवान् इति श्रीमद्भागवते पारमहंस्यां संहितायां द्वितीयस्कन्धे पञ्चमाध्याये श्लोकाः పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యరక్షర పద భ్రష్టం మాత్రాహీనం చ యద్ భవేత్ తత్ సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि. अथ लोकक्षेम प्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्. अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्. Yeah.